అదే విధంగా ఈరోజు తిరుమల వ్యవస్థ అభివృద్ది కార్యక్రమంలో భాగంగా రోడ్లను సీసీ రోడ్ చేయాలి, మిషన్ భాగ్యలుగా నీళ్లు కూడా చాలా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయినా ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ మేరకు చేసినా వేగంగా కాలనీ అభివృద్ధి చేసుకుంది. అంటే వేగంగా వేల మంది లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ నివసించాలని వస్తున్నారు. అంత వేగంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చదవాల్సిన అవసరం ఉంది. ఇందులో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ జరగడానికి ఒక సమయం పడుతుంది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అనేది తొందరలోనే మీరనుకునే కార్పొరేషన్, మీరనుకునే కార్పొరేటర్ మేయర్ రాబోతున్నారు. మీరందరూ కూడా కాలనీ వస్తారని నా విజ్ఞప్తి ఉంది. మీ సమస్య ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినప్పుడే మీ సమస్యల పరిష్కారం అంటే మీరందరూ కూడా వెల్ఫేర్ కాలనీ అసోసియేషన్ బాగా యాక్టివ్ ఉంది. ఈ మధ్యకాలంలో నేను కూడా చూసాను, అన్ని రకాలుగా మా వైపు నుంచి సహకారం అందిస్తాం. మంత్రివర్యులు పనిచేస్తారు, పనిచేసేటట్టు మేము ఒకరికి తీసుకొస్తాం. మీకు ఏమేమి కావాలో మీకు అర్థం నేను మాట్లాడతాను, మీకు ఏమేమి పని చేయాలో మాకు చేస్తాం. నా చేసే బాధ్యత నాకు చెప్పే బాధ్యత, కాబట్టి చెప్పడానికి నాకు మీరు చెప్పాలంటే మరి మీరు నాకేమని చెప్పాలి. దీనికి మా సమస్యలు ఉన్నాయి సార్, మీరు చెప్పు కానీ మీ తరఫున మాట్లాడడానికే నేను ఉన్నా. మీరు ఏం చెప్పినా మన తీర్థాలు తాగడానికి మీరు ధర్నా పెట్టి ఎమ్మెల్యే వస్తున్నా, ఎమ్మెల్యే ఆ సమస్య కూడా పరిష్కారం అయింది. వెల్ఫేర్ అసోసియేషన్ నా సూచన ఒకటి, మీరు అడిగినప్పుడు, మీరు కావాలనుకున్నప్పుడు, మీరు చెప్పినప్పుడే పనులు జరుగుతాయి. మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇదే ఇప్పటికీ అడ్జస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా అవసరం అనుకుంటే అదే మీరు మల్లారెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనం గుర్తు చేస్తుంది. ప్రభుత్వంలో మనకు తప్పింది తప్పకుండా అదనపు మీరు అయితే ఇక్కడ ఒకటే చేస్తారు, ఎన్నికల మీద అయితే ఇక్కడ చేస్తారు, ఎన్నికల వెళ్ళాక తక్కువ చేస్తారు. కాబట్టి ఏమనుకుంటే మాత్రం ఇప్పుడే మంత్రి గారి ముందు డిమాండ్ పెట్టుకుంటే మన సమస్యలు పరిష్కారం మీకు అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు.